అందరికి నమస్కారం నా పేరు సుమన్ భూగర్భ జల శాస్త్రవేత్త జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను ఇప్పుడు ఒక సీట్రాజ్ మీద ఉన్నానండి ఇది గ్రానైట్ హిల్ గ్రానైట్ అనేది అగ్నిశిల తెలుగులో అగ్నిశిల అంటాము అంటే అగ్ని నుండి పుడుతది కాబట్టి దీని అగ్నిశిల అంటాం అగ్ని నుండి పుట్టిన తర్వాత లావా అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాగ్మా బయటకు వచ్చిన తర్వాత దాని లావా అంటాం ఆ లావా గట్టిపడ్డన తర్వాత ఈ విధమైన రాక్ అనేది ఏర్పడుతుంది దీన్ని గ్రానైట్ అని అంటాము ఈ గ్రానైట్ బౌలర్ ఉంది కదా ఇదంతా వెదర్డ్ అయ్యింది అక్కడెక్కడో గుట్ట మీద ఉన్న ఈ ఎడ్జ్ భాగం ఉన్నది అది చక్కగా వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఇక్కడ సపోర్ట్ ఉంది ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ అనేది ఇక్కడ దీన్ని ఆపింది ఇక్కడ చూడండి ఒకసారి ఇవి ఉన్నాయి కదా ట్రాక్స్ ఉన్నాయి చూడండి లేయర్ బై లేయర్ 1, 2, 3, 4 ఇవి వాటర్ సోర్స్ ని భూమి లోపల కలిగి ఉంటాయి దీన్నే ఫ్రాక్చర్స్ గా చెప్పారు ఇలాంటి ఫ్రాక్చర్స్ ఇవి మనకు ఉపరితలం మీద ఉంది కాబట్టి ఈ సీట్రాక్ మీద ఉంది కాబట్టి అవపడుతుంది ఈ ఏదైతే మన భూమి లోపల ఉందో మట్టితో కప్పబడిన తర్వాత భూమి లోపల ఈ విధంగా ఉంటాయి చూసారు కదా ఇక్కడ పగుళ్ళు ఈ పగుళ్ళు అంటే ఈ పగుళ్ళనే భూమి లోపల ఉన్న రాతి పొరలు అంటారు రాతి పొరలు నీటి నిలయాలుగా ఉంటాయి ఈ గ్రానైట్ ఏరియాలో ఇదే గ్రానైట్ ఇలాంటి లేయర్స్ భూమి లోపల సాయిల్ జోన్ తర్వాత ఉంటే వెదర్ జోను హైలీ వెదర్డ్ సెమీ వెదర్డ్ తర్వాత ఫ్రాక్చర్ జోన్ ఉంటాయి వీటిని ఫ్రాక్చర్స్ గా చెప్పుకోవచ్చు ఇలాంటి అసలు కొన్ని సందర్భాల్లో అంటుంటారు మీలాంటి ఒక 270 ఫీట్ల దాకా మొత్తం బండే వచ్చింది మొత్తం బొంత వచ్చింది కానీ తర్వాత బండ పగిలిపోయింది మస్తు వచ్చినాయి సార్ వాటర్ అంటారు కదా ఎందుకంటే ఇలాంటి ఫ్రాక్చర్ జోన్స్ ఉంటాయి అన్నమాట ఇలాంటి వాటిని ఉండడం వలన వాటిని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఎంత లోతులో ఇలాంటి ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే వాటర్ ఉందా లేదా డ్రై ఫ్రాక్చర్స్ గా ఉన్నాయా అనే విషయాన్ని ఒక జియాలజిస్ట్ మాత్రమే కనిపెట్టగలడు కాబట్టి మీరు జియాలజిస్ట్ నమ్మండి గుడ్డిగా నమ్మి డబ్బులు వేసుకొని నష్టం పోయి చాలా 2-3 రూపాయల వడ్డీ తీసుకొస్తుంటారు తీసుకొచ్చి బోర్లు వేస్తుంటారు భూమి మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు బోర్లో పడతాయి బోర్లు పడతాయి అని చెప్పి ఎవరన్నా పక్క ఊర్లో కొబ్బరికాయ చూశారు చాలా బాగుపడ్డాయంట ఒక ఆయన నిమ్మకాయలు పెట్టి చూశాడు ఒక ఆయన గడ్డపార పెట్టి చూశాడు ఇలాంటి రకమైన రకరకాలుగా చూస్తుంటారు వాళ్ళందరికీ చేసే నేను ఒక విన్నపం ఏంటంటే ఏ జియాలజిస్ట్తోనైనా సర్వే చేయించుకోండి కానీ సర్టిఫైడ్ జియాలజిస్ట్ సర్వే చేయించుకోండి మీ ల్యాండ్ లో రెసిస్టివిటీ సర్వే నిర్వహించుకోండి సౌండింగ్ చేయించుకోండి అప్పుడు మాత్రమే మీ భూమిలో ఎంత లోతులో వాటర్ సోర్స్ ఉంది అనే విషయాలు తెలుస్తాయి అంటే తప్ప గాలికి భూమికి ఎలాంటి కాంటాక్ట్ లేకుండా చేస్తే తెలియదు ఒక జియాలజిస్ట్ మాత్రమే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది సో ఓల్డ్ టెక్నాలజీ అయినా అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైనా మీ భూమిలో వాటర్ ఉండాలి ఉన్న నీటిని కనిపెట్టగలిగే ఎక్స్పీరియన్స్ కలిగిన జియాలజిస్ట్తో సర్వే చేసుకోండి ఓకేనా ఫర్ మోర్ వీడియోస్ చూస్తూనే ఉండండి నా వీడియోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకవేళ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ భూమిలో ఉన్న నీటిని కనిపెట్టాలనుకుంటే కాంటాక్ట్ చేయండి నాకు నా నెంబర్ తెలుసు కదా మీకు 7659 09543 మీ సుమన్.